మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ బలం పుంజుకుంటోంది. ఈ రోజు హాజీపూర్, సిసి నస్పూర్ పలు గ్రామాలతో పాటు పట్టణంలోని 31వ వార్డులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరబెల్లి రఘునాథ్ గడప గడపకు బీజేపీ మార్పు యాత్ర పేరుతో మంచిర్యాల పట్టణ దుస్థితులు మరియు కుంటుబడిపోయిన పట్టణ అభివృద్ధిని తెలియజేస్తూ బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే పట్టణ సమస్యలన్నీ తీరుస్తానని, అవినీతి రహిత పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీలిస్తూ గత రాజకీయ నాయకులు చేసిన అవినీతి రాజకీయం ఇకపై ఉండదని, నిరుద్యోగులకు మంచిర్యాల పట్టణంలోనే ఉద్యోగాలు వచ్చే మార్గాలు కల్పిస్తామని తెలియజేస్తూ మంచిర్యాల నియోజకవర్గంలో తన వంతు విశ్వసనీయమైన ముద్రను వేసుకుంటున్నారు. ప్రజలందరినీ కలిసి ఇక్కడ సమస్యలేమినే వాటి గురించి చర్చిస్తున్నారు. అందరి దగ్గర నుంచి కనబడేది ఏంటంటే మన మంచిర్యాలలో బేసిక్ డెవలప్మెంట్ అనేది లేదు. అంటే బేసిక్ డెవలప్మెంట్ ఇక్కడ చూస్తే మీరు రోడ్ల కండిషన్లు కానీ, ఇక్కడ బైపాస్ రోడ్లు కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, లేదా ఇక్కడ ఇస్తామని చెప్పిన అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, బేసిక్ డెవలప్మెంట్ మిస్ అవుతుంది. ఈ రోడ్ల వలన అనేక సమస్యలు వస్తున్నాయి మన ప్రజలకు. అది కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వార్డ్ నెంబర్ 31లో ఉన్న ఇష్యూస్ ఇక్కడ శానిటేషన్ సరిగ్గా లేదు, మోరింగ్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు, ప్రతి ఇంట్లో ఒక జ్వరంతో బాధపడుతుంది, బేసిక్ శానిటేషన్ బేసిక్ ఫెసిలిటీస్ లేవు, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, 4 రోజులతో ఒకసారి వాటర్ వస్తుంది. సో మన ఏ పట్టణమైన ఒక డెవలప్డ్ పట్టణంగా కావాలంటే కనీస వసతి రోడ్లు, వాటర్, డ్రైనేజ్ ఇవి ఉండాలి. ఇవి కాకుండా ఇతరులకు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్స్ కానీ, మన రోడ్లకు స్పోర్ట్స్ స్టేడియం, లైబ్రరీస్ కానీ, ఇలాంటి ఏ ఫెసిలిటీస్ కూడా మంచిర్యాలలో లేవు. సో మంచిర్యాలలో ఏదైనా డెవలప్మెంట్ లాస్ట్ 20-30 ఇయర్స్లో డెవలప్మెంట్ అనేది లేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు బలమైన నాయకులు, సామాజిక స్పృహ లేదు, సేవాభావం అనేది లేదు. ఏదైనా ఉంది అంటే అది ఒకటి భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, అవినీతి. అవినీతిలో కూడా మంచిర్యాల నగరం మన తెలంగాణ స్టేట్లో మనం 1 ఎక్కడ చూసినా డబ్బులు లేకుండా ఎక్కడ కూడా పని జరగట్లేదు. అయితే ఈ అవినీతి అనేది 2 రకాలు. ఒకటేమో అధికారులు చేసే అవినీతి, ప్రతిదానికి డబ్బులు అడగడం, దానికంటే పెద్ద అవినీతి రాజకీయ నాయకులు చేసే అవినీతి. మన మంచిర్యాల రాజకీయ అవినీతి కారణంగా డెవలప్మెంట్ అనేది లేదు. అది కాకుండా ఇంకొక పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. దాదాపు ప్రతి ఇంటికి ఒక గ్రాడ్యుయేటో, పాలిటెక్నికో, ఒక ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. మంచిర్యాలలో కొత్త కంపెనీస్ రావడం లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్గా కానీ, ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేయలేదు. 20-30 ఇయర్స్ బ్యాక్ ఉన్న జాబ్స్ కూడా ఈరోజు లేవు. మన కేసీఆర్ గారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాయని చెప్పారు, కానీ ఇంటింటికి కాదు, వాడికి కూడా ఒక ఉద్యోగం రాలేదు. సో దానికి కావాల్సింది ఇక్కడికి ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఇక్కడ మన పిల్లలు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టడము, ఇలాంటి నీడ్స్ కూడా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడానికి మన ప్రజాప్రతినిధులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది కాకుండా మన దగ్గర గ్రేవ్ యార్డే కానీ, డంప్ యార్డే కానీ, మన గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఒక్కొక్క బెడ్లో 3 వంటూరు. మన ఎమ్మెల్యే గారికి కూడా జ్వరం వచ్చిందని తెలిసింది, దానికి వారు చికిత్సకు హైదరాబాద్ పోయారని తెలిసింది. అంటే అది మన మంచిర్యాల పరిస్థితి. ఒక సామాన్య మానవుని గురించి ఆలోచిస్తే వాళ్ళు సంవత్సరానికి వేల ఖర్చు ప్రైవేట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఖర్చు పెడుతున్నారు. దాదాపు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది సామాన్య మానవుని యొక్క పరిస్థితి. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే అవినీతి, సామాజిక స్పృహ లేని, సేవాభావం లేని, బలమైన నాయకులు, విజన్ లేని, డెవలప్మెంట్ని అజెండాగా పెట్టుకోవాలనుకున్న నాయకులు మంచిర్యాలలో లేకపోవడం. కాంగ్రెస్ ఒక 70 సంవత్సరాల నుంచి, మన దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు కాంగ్రెసే దేశాన్ని పరిపాలించింది. కనీస వసతులు ఈరోజు మన సిటిజన్స్కి కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే కుటుంబ పాలన, కులమత రాజకీయాలు, అవినీతి రాజకీయాలు. 23 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని బయటకు పంపించింది బీజేపీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నిదానంతో మా రాష్ట్రీయ అధ్యక్షులు అమిత్ షా గారు కానీ, మా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఈసారి మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ గెలవబోతుంది. ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మార్పు. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది ఈసారి. ఇది 24వ రాష్ట్రం కాబోతుంది. దానికి మేము కార్యకర్తలు అందరం కలిసి కృషి చేస్తున్నాం. ప్రజల్లో చాలా మంచి ఆదరణ వస్తుంది. ఈసారి మంచిర్యాలలో రాబోతుంది మార్పు. మీ అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల నియోజకవర్గ సమస్యలు తెలుసుకున్న మీరు గడప గడపకు ప్రచారం చేస్తున్నారు, మరి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు?
మంచిర్యాల ప్రజలకు ఒకటే ఒకటి హామీ ఇస్తాను, అవినీతి లేని రాజకీయాలు చేయబోతున్నాం. ఈ మంచిర్యాల అవినీతి లేకుంటే మంచిర్యాలకి డెవలప్మెంట్ వస్తుంది. ఒక విజన్ ఉండాలి, మంచిర్యాలని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలి. స్మార్ట్ సిటీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, పబ్లిక్ పార్క్స్ కానీ, స్టేడియం కానీ, ఇలాంటి వాటితో పాటు మంచిర్యాలలో ఉన్న యువకులకు ఉపాధి కల్పించడం, వాళ్లకు జాబ్స్ కల్పించడం, మంచిర్యాలను ఒక ఇండస్ట్రియల్ జోన్ గా క్రియేట్ చేయడం, ఇలాంటి హామీలతో మేము మంచిర్యాలలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం.